పబ్లిసిటీ ఆరాటం ఎక్కువ పర్యవేక్షణ, అంటే పబ్లిసిటీ ఆరాటం ఎక్కువ పర్యవేక్షణ తక్కువ. ఈ వ్యవహారం ఆ లక్షణం ఉండడం వల్లనే ఈరోజు యాదాద్రికి ఈ ప్రభుత్వం 2000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినా గానీ సమస్యలు మాత్రం అక్కడ కనీస భక్తులకు పైకి పోతే కనీస సౌకర్యాలు లేవు. ఒకటి ఏ పై కొండ పైకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్దే ఆ పరిస్థితి ఉందంటే మిగతా నిర్మాణాలన్నీ ఎట్లా ఉన్నాయి ఏంది అనేది అనుమానాస్పదంగా. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం అంటే తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడం ఎప్పుడు చేసిన, ఎప్పుడు స్టార్ట్ చేసిన, 2016లో స్టార్ట్ చేసిన. 2016 అంటే ఇప్పుడు 2022 అంటే 6 సంవత్సరాలు పట్టి. సరే సమయం తీసుకున్నా ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణంలోనైనా పర్యవేక్షణ ఉండి అది బలంగా ఉంది, అంటే ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముకు తగ్గట్టు ఇక్కడ పని జరిగింది అనే ఒక నమ్మకం ఉందా అంటే అది కూడా మనకి ఇక్కడ కనపడదు. ఇప్పుడు ఘాట్ రోడ్లు పోయినాయని అంటే రేపు ఇంకేమేం పోతాయో మనం చెప్పలేము. పైకి పోయిన తర్వాత ఇప్పుడు ఇప్పటిదాకా మిత్రుడు చెప్పినట్టుగా కొండ పైన 3 ఎకరాల స్థలాన్ని క్రియేట్ చేసి అక్కడ భవ్య మందిరాన్ని నిర్మాణం చేసినామని చెప్పారు. సరే అది బాగానే ఉంది. పాత మందిరం ఇంత ముందుకు ఆ మిత్రుడు చెప్పినట్టుగా ప్రతి సౌకర్యం యాదగిరి గుట్ట పైకి పోతే భక్తుడికి ప్రతి సౌకర్యం ఉండేది. అది ధర్మశాలలు కావచ్చు, తాగునీరు కావచ్చు, లేదంటే టాయిలెట్సే కావచ్చు, లేదంటే షాపింగ్సే కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి దొరికేది అక్కడ. ఇంకొకటి గుండం కూడా అక్కడనే ఉండేది, స్నానాలు కరకట్ట కళ్యాణకట్ట అక్కడనే ఉండేది. ప్రతిదీ అక్కడ ఉండే కనీస సౌకర్యాలు ఉండేది. మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి పాత ఆలయాన్ని కూడా చూస్తే నిజంగా అసలు అది కళ్ళకు కట్టినట్టుగా ఎప్పటికీ ప్రతి భక్తుడికి కూడా ఆ గుడి ఆ లోపలికి వెళ్ళే తీరు అదంతా ఎప్పటికీ జీవితంలో గుర్తుండే రకంగా ఉండేది. ఇవాళ ఏమైంది అసలు యాదాద్రి పైన యాదగిరిగుట్ట మందిరము ఇప్పుడు పోయి కొత్తగా చూస్తే ఆ అనుభూతి అనేది కనపడతలేదు. సరే అనుభూతి కనపడతలేదు, కనీసం నిర్మాణమైనా సరిగ్గా జరిగిందా అంటే ఆ నిర్మాణంలో కూడా అనేక లోపాలు. ఇప్పటికే మనకు అరగంట కూడా పడలేదు నిన్న వర్షం, భారీ వర్షమే కావచ్చు, అది పడ్డది కూడా అరగంట లేదు. అరగంటకే ఈ పరిస్థితి ఉందంటే రేపు వర్షాకాలంలో యాదాద్రి పరిస్థితి ఏందో అందరూ ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ పర్యవేక్షణ అనేది టోటల్లీ కొలాప్స్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా బంధువులు ఎవరో కాంట్రాక్టర్లు ఉండి వాళ్ళు చేయడం, ముఖ్యమంత్రి గారు ఒక 10 విజిట్లు చేయొచ్చు, 15 విజిట్లు చేయొచ్చు నిర్మాణం స్టార్ట్ అయిన రోజు నుంచి. ఏం చేసిరండి, ఏం పర్యవేక్షణ చేస్తాడు ఒక ముఖ్యమంత్రి? ఇంకొకటి ఈ యాదాద్రి టెంపుల్ కు ఆగమ శాస్త్రం ప్రకారంగా ఒక సలహాదారుడుగా చిన్నజీయర్ స్వామి గారిని పెట్టిండ్రు. చిన్నజీయర్ స్వామి గారు స్వతహాగా తనకు తాను వచ్చి ఎక్కడ పర్యవేక్షణ చేసిందైతే మనం చూడలేదు ఆగమ శాస్త్రం ప్రకారమే అనుకుందాం. నిర్మాణానికి సంబంధించి ఒక కమిటీ ఉండాలి, నిజానికి నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్లది నిపుణులది ఒక కమిటీ ఉండాలి, వాళ్ళు నిరంతరం పర్యవేక్షణలు ఉండాలి. అది ఉందా లేదా మనకి ఇప్పటికీ తెలియదు. అక్కడ ఆ శిల్పులు వాళ్ళు ఇచ్చిన ఇంకొకటి ఏంటంటే 2016లో ఈ పని స్టార్ట్ చేసే ముంగట స్వయాన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఫైనల్ లేఅవుట్ ను అప్రూవ్ చేసింది కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు. దాని డిజైన్ ను ఎట్లా ఉండాలి, టెంపుల్ ఏంది ఎక్కడ అని తన ఇచ్చ తన ఇష్టానుసారంగా తాను కోరుకున్న రకంగా ఆ లేఅవుట్ ను తయారు చేసి పెట్టింది. పెడితే ఏమైంది, మరి దాని పర్యవేక్షణ ఎట్లా చేసిండ్రు? ఆ పర్యవేక్షణ ఇంతవరకు ఎవరికి తెలియదు అసలు. రెండోది ఏంటంటే గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఏ నిర్మాణం జరిగినప్పుడైనా కానీ బయటి వ్యక్తులను ఎవరికి లోనికి అనుమతించలేదు, మీడియాని అనుమతించలేదు, సాధారణ భక్తులను అనుమతించలేదు, ప్రజల్ని అనుమతించలేదు, ఎవరిని అనుమతించలేదు. మొత్తం నిగూఢంగా నిర్మాణం జరిగింది మందిరాన్ని. రెండోది ఘాట్ రోడ్ల సంగతి కూడా, దీనికైతే పర్యవేక్షణ అసలే కనపడతలేదు. మనకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఘాట్ రోడ్లు అంత లోతుకు దిగజారిపోయినాయి అంటే, ఇట్లా కుంగిపోయినాయి అంటే ఆ నిర్మాణంలో నాకు తెలిసి 20% కూడా క్వాలిటీ ఉందా లేదా అది దైవాధీనం, ఆ లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటాడు అది మీరు అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య ప్రధానంగా పైకి వెళితే కనీసం తాగునీళ్ళ వసతి కూడా లేదు కదండి. 6 సంవత్సరాలు పట్టింది గుడి కట్టడానికి, ఇంతను లాంగ్ పీరియడ్ తీసుకున్న తర్వాత కూడా తాగడానికి నీళ్లు లేదంటే మరుగుదొడ్లు ఆ కనీస సౌకర్యాలు లేవు కదండి. అసలు 2000 కోట్లు వెచ్చించింది ఈ ప్రభుత్వం ఆ గుడి మీద, కనీస సౌకర్యాలు లేవు. ప్రతి అంశ ప్రతి విషయానికి ప్రతి వాడు కిందికి దిగి రావాల్సిందే, పైన ఏమీ లేదు. అంటే ఈ ఒక ఒక ఆధ్యాత్మిక గుడిని, ఆధ్యాత్మిక దేవాలయాన్ని నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ గా మార్చేసినావు.